అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించిన ఓ యువకుడిని స్థానికులు అడ్డుకొని మందలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన ఆ యువకుడు విషయం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అనపత్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అనపత్తి మండలం మహేంద్రవాడకు చెందిన 15 ఏళ్ల కోవూరి దేవి భూలక్ష్మి కొప్పవరం గ్రామానికి చెందిన సత్య శివారెడ్డి అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇదిలా ఉండగా రాయవరం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూలుకు రాగా అక్కడికి తాళిబొట్టుతో వచ్చిన యువకుడు అమ్మాయి మెడలో కట్టడానికి ప్రయత్నించగా అమ్మాయి ప్రతిఘటించడంతో అక్కడే ఉన్నవారు అడ్డుకోవడంతో తాళిని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ విషయంపై రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భయపడిన యువకుడు విషం సేవించడంతో రాయవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాయవరం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. దాని మీద ఒక 354 చిన్నపిల్ల అంటే బిలో 18 ఇయర్స్ పాప కాబట్టి పోక్సో యాక్ట్ 16 ఇయర్స్ బిలో 18 కాబట్టి ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కూడా వస్తుంది. దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాము.